జన్మలు ఉన్నవా, జన్మ తర్వాత మరో జన్మ రహస్యమా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చక్కని పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సదావకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుచున్నాను. ముందుగా ఈ రోజున్న ప్రపంచాన్ని ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఒకప్పుడు ఊహించడానికే సాధ్యం కాని అంత ఎత్తుకి విజ్ఞాన శాస్త్రం ఎదిగిందని విజ్ఞాన శాస్త్రవేత్తలంతా ఆనందంతో మునిగి తేలుతున్న ఈ సందర్భంలో మనకు కూడా అనిపించవచ్చు, శాస్త్రం ఎంత ఎత్తుకి ఎదిగిందో అని అనిపించవచ్చు. అవును కదా, ఒకప్పుడు కళలో కూడా సాధ్యం కాని విషయాలు. ఒకసారి ఒకప్పుడు మనిషి నేను విమానంలో వెళుతున్నాను వెళతానని కళలో కూడా ఊహించుండడు. ఒకప్పుడు అసలు కత్తి పడకుండా ఆపరేషన్ జరుగుతుందని డాక్టర్ కూడా అప్పుడున్న డాక్టర్స్ కూడా ఊహించుండరు. కానీ ఈరోజు ఒకప్పుడు అసాధ్యం అనుకున్నది ఈరోజు శాస్త్ర ప్రపంచం ఏం చేసింది? సుసాధ్యం చేసింది, సాధ్యం చేసింది. అందుకే ఒకరోజు ఈనాడు బుక్ లో ఒక ఆర్టికల్ రాస్తూ చక్కని ఆర్టికల్ రాశాడు, నెక్స్ట్ శతాబ్దంలో మనిషి ఎలా ఉంటాడు, నెక్స్ట్ శతాబ్దంలో మనిషి ఎలా ఉంటాడంటే, ఒకప్పుడు మన టీవీ ఉందనుకోండి, ఛానల్స్ మార్చుకోవాలని తిప్పుకోవడమే, తిప్పి తిప్పి ఇరిగిపోయేవి. తర్వాత కాలంలో రిమోట్ వచ్చింది, అవునా? ఈ టీవీ అంటే ఈ టీవీ, జెమిని అంటే జెమిని. నెక్స్ట్ కాలంలో నొక్కి నొక్కి చేతులు నొప్పిస్తాయి మరి. సో ఏం చేయాలంటే ఈటీవీ 2 అంటే చాలు, ఈటీవీ 2 వచ్చేస్తుంది, జెమిని అంటే జెమిని వచ్చేస్తుంది. ఇంకా ముందకు వెళ్ళిపోతే అంట అనవరు, ఎందుకంటే అని అని నోరు కూడా లాగే అవకాశాలు ఉన్నాయి. ఈ మెదల్లో టీవీ 9 అనగానే టీవీ 9 వచ్చేస్తుంది. మనం ఇక్కడే ఉంటాం వంటగదిలో, అక్కడ ఆగిపోవాలనుకుంటే అయిపోయింది, కూర అయిపోయింది, ఆగిపోవాలనుకుంటే సిగ్నల్స్ వెళ్ళిపోతాయంట, ఎండ కంట్రోల్ అయిపోతాయంట. మన బస్సు మన కారు నా దగ్గరికి వచ్చేయాలి, నేను ఉన్న ప్లేస్కి రా వచ్చేయాలంటే దానికి అది వచ్చేస్తుంది అంటండి. ఏంటండి ప్రపంచం, ఆలోచించండి. సరే ఈరోజు ప్రపంచం అంత గొప్ప స్థాయికి ఎదిగినా అజ్ఞానపు ఛాయలు ప్రపంచంలో ఉన్నాయి, అవునా? విజ్ఞానం పేరిట ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇంకా అజ్ఞానపు ఛాయల మట్టికి ప్రపంచంలో పోలేదండి. ఈ రోజుకి చూడండి, బాణమ చేశారని, చేతబడి చేశాడని విలేజ్లు ఏం చేస్తున్నారండి, కొట్టి చంపేస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వాళ్ళు చంపేస్తున్నారంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఇంకా అజ్ఞానం ఇంకా మనుషుల్లో ఇంకా పోలేదు. అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయండి. ఒకరోజు పేపర్లో వేసిన న్యూస్ ఏంటంటే అండి, అమెరికాలో బిల్డింగ్ ఉచితంగా ఇచ్చేస్తున్నారండి, ఉచితంగా మీన $4-5. నేను అనుకున్నాను ఈ $4-5 ఇచ్చేస్తే మన వీళ్ళు కూడా కొనేయచ్చు $4-5, అంతే కదా. ఎందుకంటే ఆ బిల్డింగ్ లో వెళ్ళడానికి ఎవరు వెళ్ళడం లేదంట, ఎందుకంటే ఆ బిల్డింగ్ లో ఏమున్నాయని నమ్మకం, దయ్యాలు ఉన్నాయని. మీరు ఒకవేళ $4-5 వచ్చేస్తుందని వెళ్ళారనుకోండి, బిల్డింగ్ $4-5 వచ్చేస్తుంది, కాకపోతే దానికి కట్టే పాత బిల్లులు ఉంటాయి కదా, కట్టవలసినవి $40 లక్షలు అంటండి. ఏంటి దానికి కట్టవలసిన బిల్లుస్ ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ కట్టవలసిన ఉంటాయి కదా, ట్యాక్స్ అండి, ట్యాక్స్ $40 లక్షలు కట్టాలంట. ఇల్లేమో $4-5 కానీ దానికి కట్టవలసింది. అంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఏమున్నాయి, ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి. అదేవిధంగా మన రాష్ట్రపతి, మన మంత్రులు వీళ్ళందరూ స్వామీజీల చుట్టూ తిరుగుతున్నారంటే వాళ్ళలో కూడా అజ్ఞానపు ఛాయలు ఇంకా పోలేదు. ఈ ప్రపంచం అజ్ఞానపు ఛాయలు పోలేదు అనుకోవడానికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జన్మలు. నేటి శతాబ్దంలో కూడా పూర్వకాలం చూస్తున్న అజ్ఞానపు ఛాయల్లోనే ప్రపంచంలో ఇంకా నెలకొని ఉన్నాయి అని చెప్పుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, జన్మలు అన్నమాట. అంటే ఏంటంటే జన్మలు అంటే ఏంటి, మనిషి అనేక జన్మల్లో జన్మిస్తున్నాడు, మనిషికి అనేక జన్మలు వస్తున్నాయన్న భావనలు ప్రపంచంలో ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చచ్చిపోతూ
నాన్నగారు మీరేం బాధపడొద్దు, ఎందుకంటే నేను చనిపోతున్నానని మీరు బాధపడతారు తెలుసు, బాధపడొద్దు. వచ్చే జన్మ అంటూ ఉంటే మళ్ళా మీ కుదురుగానే పడతాను. పుట్టి ఏం చేస్తానంటే అప్పుడు మటుకు ఫస్ట్ ర్యాంక్ మటుకి సంపాదించుకుంటాను. ఈ జన్మలో మటుకు ఫస్ట్ ర్యాంక్ సంపాదించడం నా వల్ల కాదు అని చచ్చిపోయిందని. అంటే అర్థం ఏంటన్నమాట, ఈ జన్మలో ఎలా సాధ్యం కాదు, వచ్చే జన్మలో అయినా దాన్ని ఏం చేసుకోవాలి నేను సుసాధ్యం చేసుకోవాలని. అంటే ప్రపంచపు ఆలోచనలు అలా ఉన్నాయి. ఈ ఆలోచనలు అనేవి ఇప్పుడు ఇప్పుడేవి కాదండి, ఎప్పుడేవి కాదు. అండ్ ఈజిప్టీలు పరిపాలించే వాళ్ళని ఏమంటారండి, ఏమంటారు, ఫరోస్ అంటారు. ఫరో రాజు అంటాం చూసారా, వాళ్ళు చనిపోయేటప్పుడు ఏం చేసేవారంటే సుగంధ ద్రవ్యాలు పూసి వాళ్ళ పక్కన బంగారం వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకుని చనిపోయేవారంట. ఎందుకు చనిపోయారు తెలుసా, అలా ఎందుకు పెట్టుకుని అలా పక్కన పెట్టుకునేవారు తెలుసా ఎందుకండి, ఏ మరలా నేను బ్రతికితే మళ్ళా అప్పటికేమీ లేకపోతే, ఇప్పుడు ఈ జన్మలో రాజునే, అప్పటికేమీ లేకపోతే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఇవన్నీ పెట్టుకుని చచ్చిపోతే లేవగానే ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, నేను తీసుకుని మళ్ళా లోకల్ దర్జాగా బ్రతకొచ్చు అన్న ధీమా మాట వాళ్ళది, అన్న ధీమా. అందుకే వాటిని పెట్టి ఆ స్టోరీస్ పెట్టి సినిమాలు కూడా తీశారు. ఏంటంటే సినిమా మమ్మీ కదా, ఎన్ని సినిమాలు తీశారండి. ఆ సినిమాలు ప్రపంచంలో ఏమైపోయాయి, సూపర్ హిట్ అయిపోయాయండి. అంటే ఏంటంటే నిజం తీస్తే ఏ సినిమా సూపర్ హిట్ అవ్వదండి. అర్థం ఏంటి, నిజాన్ని సినిమా రూపంలో తీసిన మనుషులు కూడా చూడరు. ఎలా అంటే గాంధీ గారు ఉందండి, గాంధీ గారి సినిమా గాంధీ గారు ఉన్నట్టే తీస్తే ఎవరు చూస్తారు చెప్పండి, గాంధీ మనవాడు కూడా చూడడు అవునా. గాంధీ గారి మీద సినిమా తీయాలన్నా డాన్సులు పెట్టాలి అవునా. గాంధీ గారి మీద సినిమా తీయాలన్నా ఏం పెట్టి ఫైట్స్ పెట్టాలి అవునా, అవును కదా. అంటే ఇది నిజాన్ని ప్రపంచం చూడదు, కల్పితాన్ని చూడడానికే ఇష్టపడుతుంది. దీన్ని ఈ డైరెక్ట్ మనుషుల వీక్ పాయింట్ వాళ్ళు ఏం చేశారంటే క్యాచ్ చేసుకుని ఆ రోజు ప్రజల్లో ఉన్న బలహీనతల్ని పరో రోజులు మళ్ళా మమ్మీ చనిపోయిన వాళ్ళు మళ్ళా లేస్తారు. వాళ్ళ ఆలోచనల్ని సినిమా కథ రూపంలో తెచ్చి ప్రపంచం అనే కోట్ల రూపాయలు వాళ్ళు ఏం చేశారండి, కొల్లగొట్టారు. అంటే అప్పటి నుంచి ఉన్నదన్నమాట ఈ జబ్బు. ఈ జబ్బు భారతదేశంలో ఈనాటిది కాదు, మరో జన్మ ఉంది మళ్ళా లేస్తాం, మళ్ళా ఈ లోకంలోనే మరి ఇంకో జన్మ వస్తుంది మనకి. ఆ ఈజిప్ట్ కాల ఆ ఈజిప్టీల్ని పరో రాజులు పరిపాలించిన కాలం నుంచి ఈ జబ్బు ఉంది. అలాగే ఇంకా యూదుల కాలానికి కూడా అండి, ఏ రోజు రాజు పరిపాలించే కాలంలో ఒక సందర్భం మీకు చూపెడతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన ఏరోదు యేసును గురించిన సమాచారం విని ఇతడు బాప్తిసమిచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములు అగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఎవరు, ఏరోదు రాజు. ఎందుకంటే పాప అయ్యగారు చేసిన తప్పు ఒకటి చేశారు కదా, సోదరుని భార్యను ఉంచుకున్నందుకు ఎవరు బాప్తిసం ఇచ్చి ఆహాన్ హెచ్చరిస్తే ఏం చేశాడు, చంపేశాడు. ఆ భయం పట్టుకుంది అయ్యగారికి, భయం పట్టుకుని గత జన్మలో ఈయన ఎవరు బాప్తిసం ఇచ్చి ఆహాను, ఈ జన్మలో యేసు గత జన్మలో బాప్తిసం ఇచ్చి ఆహాన్ చనిపోయి ఈ జన్మలో ఎలా పుట్టాడు, యేసుగా పుట్టాడు. అంటే ఏంటి, ఈయన నమ్ముతున్నాడు అంటే అర్థమేంటి, ఇతను కూడా ఈ కాలంలో కూడా జన్మల గురించిన ఆ ఫీలింగ్స్ ఆలోచనలు వారికి నెలకొని ఉన్నాయి. వీళ్ళకి అనుకోండి, ఈ రోజు రాజకీయాలంటే యూదులకు లేవట్టే వాళ్ళకు కూడా ఉన్నాయని. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి విషయంలో అందరికంటే ఆరితేరిన వారే. ఎందుకంటే జ్ఞానం అయినా అజ్ఞానం అయినా ఎక్కడి నుంచి రావాలి, యూదుల్లోంచే రావాలి. ఎందుకంటే ప్రపంచంలో జ్ఞానులు కూడా ఎవరు, వాళ్ళే. అజ్ఞానులు కూడా వాళ్ళే. ఎందుకు చూడండి ఒకసారి మత్తయి సువార్త 16:13, యేసు ఫిలిప్పుదైన కైసరి ప్రాంతంలో వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనం చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, అసలు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు, పబ్లిక్ టాక్ ఎలా ఉందని అడిగారు. ఎవరు, యేసుక్రీస్తు వారు. పబ్లిక్ టాక్ ఎలా ఉన్నదంటే చూడండి ఒకసారి, కొందరు బాప్తిసం ఇచ్చే ఆహాననియో ఈయన ఎవరో కాదు,
బాప్తిజం ఇచ్చి అహారే అలా ఎలా పుట్టాడు? మళ్ళా యేసుక్రీస్తు వారు పుట్టారు, తర్వాత ఏలియే ఎలా పుట్టాడు? గత జన్మలో ఏలియా, ఈ జన్మలో యేసుక్రీస్తు, తర్వాత కొందరు ఇర్మియానియు లేక ప్రవర్తనలో ఒకడనియు చెప్పుకునుచున్నారనిరి, ఒకడనియు చెప్పుకునుచున్నారని. అంటే అప్పటికి కాలం నుంచి, ఆ ఈజిప్టుల కాలం నుంచి, యేసుక్రీస్తు కాలం నుంచి ఇప్పటి వరకు ఆలోచనలు, దాని జన్మల గురించి ఆలోచన అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఆలోచన అలా ఉంటే, ఈ కాలంలో, ఈ కాలంలో విచిత్రమైన విషయం ఏంటంటే, విజ్ఞానం విజ్ఞానం అజ్ఞానం తోడ్పడింది. ఎలా? అంతే కదండి, విజ్ఞానం వల్లనే కదా ఈ రోజు మీడియా వచ్చింది. మీడియా వచ్చిందంటే విజ్ఞాన శాస్త్రం వల్లనే కదా. ఈ విజ్ఞాన శాస్త్రం వచ్చి ఏం చేసిందంటే, అజ్ఞానాన్ని ఇంకా గొప్పగా చూపెట్టడానికి ఉపయోగపడింది. తగ్గించడం మాట ఎలా ఉన్నా ఇంకా అందరికి పబ్లిక్ చేయడానికి ఉపయోగపడింది. అవును కదా? ఈ కాలంలో చూడండి, ఈరోజు ఎన్ని చిన్న చిన్న విషయాలు మనుషుల్లో ఉన్న ఈ ఆలోచనల్ని మీడియా ఎంత గొప్పగా చూపెడుతుందో. గాంధీ గారి కాలంలో ఉండి ఒక అమ్మాయి ఇలాగే గత జన్మలో నేను పలానా ఈ జన్మలో పుట్టానంటే, అప్పుడున్న ప్రభుత్వ కమిటీ వేసింది. కమిటీ అసలు ఆ అమ్మాయి సంగతి ఏంటో తెలుసండి. ఒకసారి ఆయన వస్తే ఆ కమిటీ చాలా ప్రశ్నలు వేసారు, చాలా ప్రశ్నలు అడిగారు. అన్ని వేసిన తర్వాత చివరికి ఒక ప్రశ్న అడిగారు. ఏమి అడిగారంటే, అసలు నువ్వు ఎలా పుట్టావు అని అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పలేక సమాధానం చెప్పలేకపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, డిక్లేర్ చేశారు ఇది మట్టికి నిజం కాదని, గాంధీ ఉన్న కాలంలో. అలాగే ఆ మధ్యకాలంలో నెల్లూరులో ఒక అమ్మాయి పుట్టిన తర్వాత నేను పలానా గత జన్మలో పలానా వ్యక్తిని, నా పిల్లలు అక్కడ ఉన్నారు అని చెబితే వాళ్ళంతా నలుగురు వచ్చి, వాళ్ళ కొడుకులు, అమ్మ నువ్వు మా తల్లి మరలా, మా అమ్మ మరలా పుట్టింది. అవును కదా, వాళ్ళమ్మ పుట్టింది. మరి మన అమ్మలందరూ అందరు అమ్మలు ఏమైపోతున్నారో అర్థం అవ్వట్లేదు. అర్థమైందా? మా అమ్మ మరలా పుట్టిందంటే డాక్టర్లు వచ్చారు, ఏదో తేడా వస్తే డాక్టర్లు అన్నారు ఈ అమ్మాయి చచ్చిపోయే అవకాశం ఉంది, వైద్యం చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయంటే అబ్బాయిలు కనిపించలేదు. తర్వాత పరారుమాట ఎక్కడ, ఎందుకంటే అసలు ఏదో లాభం వస్తుందంటేనే మనుషులు వస్తారు. అవును కదండి, నిజంగా మన వాళ్ళ దగ్గర అయినా లాభం ఉంటేనే మనుషులు ఉంటారు, నష్టం ఉంటే ఎవరు ఉండరండి, ఎవరు ఖచ్చితంగా ఉంటనే ఉండరు. అంటే మనుషుల్లో ఉన్న ఈ ఫీలింగ్స్ ని, ఈ భావనల్ని ఈ మీడియా చాలా పెద్ద చేస్తున్నది. మీడియా ఎలాంటిదంటే, రాత్రి డాక్యుమెంటరీలో చూశారు కదా మీరు, డాక్యుమెంటరీలో చూశారండి, మంచి విషయాల్ని హైలైట్ చేయదు ఇప్పుడు. అవున, ఐశ్వర్యరాయ్కి అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, ఎందుకండి? ఐశ్వర్యరాయ్కి అమ్మాయి పుడితే ఈ దరిద్రులంతా వాళ్ళ చుట్టూ తిరుగుతారు, ఏదో కుక్కల్లా తిరుగుతారు వాళ్ళ చుట్టూ. అమ్మాయి పుట్టింది ఎలా ఉంది, ఎలా ముఖం ఎలా ఉంది, ఆ ఫేస్ ఎలా ఉంది, ఈ ఆ ఫేస్ చూసి ఆనందం చచ్చిపోతాడు వీడు, ఏంటి లాభం చెప్పండి? వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకు, ఎవడో పెళ్లి జరుగుతుందండి. చిరంజీవి కొడుకో లేదు బాలకృష్ణ కొడుకు ఎవడో పెళ్లి జరుగుతుంది, ఆడి పెళ్లి మనకు అవసరం అండి? మనకు అవసరం మొత్తం పబ్లిక్ చేసే లైవ్ అంట, లైవ్ అంట. ఎంత దౌర్భాగ్యమైన విషయాలు ఇలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీడియా అండి, వాళ్ళ ఈ టీవీ మీడియా, ఇంకా న్యూస్ మీడియా ఎంత దారుణం ఆలోచించండి. వార్తాపత్రికలు అయితే ఆ మధ్యకాలంలో ఎవరండి, శాంభవి ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసేసారు పాపం. ఆ శాంభవిని వెనకాల తల్లి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు ఒప్పేసుకున్నారు చివరికి, నేను ట్రైనింగ్ ఇచ్చానండి. ఆవిడ ఇప్పుడు చిన్నమ్మ ఏం మాట్లాడుతుందో ఆ అమ్మాయికే అర్థం కాదు. చిలక పలుకులు అంటారు చూసారు, అలా మాట్లాడుతుంది. వీళ్ళంతా మీడియా వాళ్ళంతా వెళ్ళిపోయి న్యూస్ పేపర్లో హైలైట్ చేసేసారు. ఏమని శాంభవి ఏమని చెప్పింది, గత జన్మలో దళాయిలయమైతే నాకు సంబంధం ఉంది. అతను గత జన్మలో అంట, నేను చూసిన వాళ్ళే గుర్తుంటలేదు మనకి. అవునండి, మన గత జన్మ చాలా మంది అంటారు, గత జన్మ అంటారు. అది చూడండి, ఈ టీవీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ మధ్యకాలంలో మిమ్మల్ని గత జన్మలోకి తీసుకెళ్తాం. అంటే గంట ముందర ఏం జరిగిందో గుర్తుండదు మనకి. అప్పుడు చూడండి, మాట్లాడుతూ అంటాం, నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడాను అంటాం మనమే. నిమిషం ముందర సంగతే గుర్తుండదు మనకి, గత జన్మలోకి తీసుకెళ్లిపోతారండి. వాళ్ళు తీసుకెళ్ళ ఒకసారి టీవీ నైన్లో ఇందులో ప్రోగ్రాం పెట్టాడండి, తీసుకుని ఎప్పుడైనా ఏం చేసి గత జన్మలోకి తీసుకెళ్తాను. గత జన్మలోకి తీసుకెళ్లిన తర్వాత నాకు ఊపిరి ఆడడం లేదన్నావు అనుకోండి, ఏదో నీటి కింద ఉన్నట్టు అంటే గత జన్మలో నీటిలో పడి చచ్చిపోయావు నువ్వు. అలా చెప్పే సమాధానం ఇది, గత జన్మలో ఎలా నీటిలో పడి నాకు బైక్ అంటే భయం అన్నావు అనుకోండి, నువ్వు గత జన్మలో బైక్ యాక్సిడెంట్ లో చచ్చిపోయావు.
నాకు ఇత్తైన ప్రదేశాలు అంటే భయం ఉన్నావు అన్న వాళ్ళు చెప్పి సమాధానం అయితే గర్జనంలో ఇత్తైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ దూకి చచ్చిపోయావు. నాకు చల్లునికి వేస్తుందంటే ఇప్పుడు చలితో చచ్చిపోయావు అనలేదు మనల్ని. ఇందుకే చలి అంటే చాలా విపరీతమైన చలి ఉంది కదా అని గత జనంలో చలితో చచ్చిపోయారు అని కూడా అంటారు మనల్ని. అలా చూసారా ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. వీరు హైలైట్ చేస్తున్నారండి విషయాన్ని. ప్రజల్లో ఉన్న అజ్ఞానపు ఛాయను తొలగించడానికి బదులు ఏం చేస్తున్నారు, ఇంకా విజ్ఞానులు పెంచి పూజిస్తున్నారు, పెంచి పూజిస్తున్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన సినిమా ఎందుకంటే చెప్పాం కల్పితాలనే ప్రపంచం ఏం చేస్తుందండి, సూపర్ హిట్లు చేస్తుంది. ఆ సినిమా గురించి పడి చచ్చిపోతున్నారు. మా సినిమా టాప్ ఏంటండి సినిమా, మగధీర. మగధీర ఎందుకు తీరుడు అంటే, మగధీర ఎందుకు తీరుడు అంట, మనుషులు చంపేయడం, మనుషులు చంపేయడం. ఆ మనుషులు కూడా ఎందుకు చంపేస్తున్నాడు, ఒక అమ్మాయి కోసం. అమ్మాయి గురించి చంపేసినవాడు ధీరుడు అండి. ఆలోచించండి, ఒక అమ్మాయి గురించి ఎంతమంది అడ్డేస్తే వీళ్ళందరినీ చంపేస్తాను. పాటలు కూడా పెట్టారు నేను ఆవిడ పాడిన పాడేటట్టు వీడు నేను పొందడానికే, అమ్మాయిని పొందడానికి పుడితే వీరుడా ఆడు మా కూడా ఆడ అది అది వీరత్వం ఏంటండి. కొన్ని ప్రపంచ ప్రకారమైన ఒక ఐఏఎస్ అయ్యాడు అనుకో, ప్రపంచ ప్రకారమైన దైవికంగా కాదు ఒక ఐఏఎస్ అయ్యాడు వీరుడు అవునా, లేకపోతే ఒక ఒక ప్రధానమంత్రి అయ్యాడు అనుకో ఒక వీరుడు ధీరుడు అనుకుందాం ప్రపంచ కులమానం ప్రకారం. ఒక అమ్మాయిని పొందడం అంటే అది వీరత్వమా, ఏ ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకోవడం లేదేంటి అవునా. పని అమ్మాయిని ఇచ్చేసాం వాడికి ఎంతకాలం బ్రతుకుతాడండి, ఎంతకాలం అమ్మాయిని ఇచ్చేసి ఏడు చేశాడు ఇచ్చేసాం వాడికి ఎంతకాలం బ్రతుకుతాడు, అంతమందిని చంపేసి అమ్మాయిని చేసుకున్నా ఎంతకాలం బ్రతుకుతాడండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతకాలం కూడా పరిమితం అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు నీతో ఒక అమ్మాయిని సంపాదించుకోవడం వీరత్వమా. అసలు మగధీర అని టైటిల్ పెట్టినాడికి ఏం లేదు, బుర్రలేదు మాట. అర్థమైందా, పోలీస్ ప్రపంచ ప్రకారమైన ధీరత్వం ఏంటో దాని ప్రకారం చూపెట్టుకోవాలి, చూపెట్టుకోలేదు అండ్. ఆలోచించాలి, ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లలారా. అంటే ఏంటి అలాంటి సినిమాలు చూసి ఈ సొసైటీ ఏమవుతుందో తెలుసా, చాలా అండి నాశనం అయిపోతుంది. బెంగళూరులో అలాగే ఒక వ్యక్తి చచ్చిపోయాడు ఎందుకు తెలుసా, ఈ జన్మలో నా ప్రేమ ఫలించలేదు, నేను మగధీరుడిగా పుడతాను. ఎప్పుడు, నేను ఈ జన్మలో మగధీరుని కాదు వచ్చే జన్మలో ధీరుడిగా పుట్టి అనేక మందిని చంపైనా ఏం చేస్తాను, నా ప్రేమను నేను ఫలింప చేసుకుంటాను అని చచ్చిపోయారండి అవునా. చాలా మంది వెస్ట్ గోదావరిలో న్యూస్ వచ్చింది ఒకసారి, జిల్లా ఎడిషన్లో వచ్చి న్యూస్ ఏంటంటే ఇద్దరు ఆడికి పెళ్ళైపోయింది, ఆడికి పెళ్ళైపోయింది, దీనికి పెళ్ళైపోయింది, ఇద్దరికి పెళ్ళైపోయింది. పెళ్ళైపోతే ఎవరో పెళ్ళైపోయిన వీళ్ళు కలుసుకున్నారు, అప్పుడు అనిపించింది అంటండి పెళ్ళైపోయిన తర్వాత అనిపించింది గత జన్మలో మనకి ఏదో బంధం ఉంది. ఇది ఎలాంటి సినిమాలు చూసి అని అన్న తర్వాత ఈ బంధాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం, చచ్చిపోదాం, చచ్చిపోయి వచ్చే జన్మలో అయినా మన బంధాన్ని నిలబెట్టుకుందాం, నిలబెట్టుకుందాం అని చచ్చిపోయారండి. ఈ ఏంటండి దౌర్భాగ్యమైన పరిస్థితి, ఆలోచించిన ప్రేమ దేవుని పిల్లలారా. అందుకే అండి ఈ మీడియాని ఈ ప్రపంచ వ్యవస్థని జయశాల పిడి సుందరరావు గారు విపరీతంగా తిట్టడానికి కారణం అదే. ఎందుకంటే దాన్ని అనగదొక్కితేనే కాని దైవ జ్ఞానాన్ని మనం గొప్పగా చెప్పలేం. ఎందుకంటే అది దేవుడికి ఇలివనప్పుడు దానికి మనం ఎందుకు ఇలివ్వాలి, దేవుడిని గొప్పగా చూపెట్టలేనప్పుడు దాన్ని గొప్పదిగా మనం ఎందుకించాలి, సత్యాన్ని అవమానించినప్పుడు దాన్ని ఎందుకు మనం అవమానించాలి. ఆలోచించండి, మరి కొంతమంది చెప్పి మాటలు ఏంటంటే ఏమండి మా కొంతమంది ధనవంతులుగా పుడుతున్నారు, కొంతమంది భేదవాళ్ళుగా పుడుతున్నారు, ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా అని అన్నాడు. నేను అనగాని ఏదో చెప్పేస్తున్నారు స్వామీజీ గారు పెద్ద అయినా అని అనుకునేసరికి అప్పుడు చెప్పాడు అని సీక్రెట్, గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో ఇలా పుట్టడానికి కారణం అని చెప్పాడు అండి. అంటే ఏంటి, గత జన్మలో పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో డిసైడ్ ఫ్యాక్టర్ చేసింది, నువ్వు ఈ జన్మలో ఒక వ్యక్తిగా పుట్టడానికి అదే డిసైడ్ చేసింది. అంటే ఈ జన్మలో ధనవంతుడిగా పుట్టావు అంటే గత జన్మలో ఏదో మంచి పని చేసావు, ఈ జన్మలో దరిద్రుడిగా పుట్టావు అంటే గత జన్మలో ఏదో నువ్వు పాపం చేసావు. అర్థమైందా, ఇలాంటి వారి గురించి దేవుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఒకటి ఉందండి, అదేంటంటే రోమపత్రిక 9వ అధ్యాయము
ఇరవై వచ్చును. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుడు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేసిదవని రూపింపబడిన వానితో రూపించిన వానితో చెప్పునా. ఏండి ఎవరిని ఎలా పుట్టించాలో దేవుడు సాయిస్. నన్నెందుకు పుట్టించావు అని చెప్పడానికి మనకేం లేదు, అవకాశం లేదు. దేవుడు ఏ పరిస్థితుల్లో పుట్టినా మనం దేవుని కోసం బ్రతకాలి. అర్థమైందా? దేవుడు అంత తెలివితక్కువడేం కదండి, తెలుసుకోవడం కాదు. ఎందుకంటే మనిషికి ఏ పరిస్థితులు ఇచ్చినా ఆ పరిస్థితులను పెట్టి దేవుడు ఏం చేస్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. అవునా అండి? దేవుడు కళ్ళు లేని వాడికి కళ్ళు లేని వాడిని పుట్టించాడు. మనకు అందరు కళ్ళు ఉన్నాయి, మనకు కనబడుతున్నాయి. అతని పరిధిలో అతని జడ్జిమెంట్ ఉంటే మన పరిధిలో మనకి జడ్జిమెంట్ ఉంటది. అవునా? ఒక అతని చెవులు ఉండదు, వినపడతా అతనికి. అతని పరిధిలో అతని జడ్జిమెంట్ ఉంటే మన పరిధిలో మనకి జడ్జిమెంట్ ఉంటది. ఏ విధంగా పుట్టించినా ఏమండి ఆ పరిధిలో దేవుడు తీర్పు తీరుస్తాడు. అంటే ఒక ఒక వ్యక్తికి 20 మార్కులు టెస్ట్ పెట్టాం, మరొక వ్యక్తికి 50 మార్కులు టెస్ట్ పెట్టాం, మరొక వ్యక్తి 100 మార్కులు టెస్ట్ పెట్టాం. ఈ మూడింటిని కంపేర్ చేయొచ్చా చేయలేమా? ఒకరు 20 మార్కులు పెట్టాం, ఒకరు 50 మార్కులు పెట్టాం, ఇంకొకరు 100 మార్కులు పెట్టాం. కంపారిజన్ చేయొచ్చా చేయలేమా? ఎలా చేయొచ్చు? మూడింటికి యావరేజ్ కట్టేసాం అంటే 25 రెట్లు చేస్తే 100కి సమానం అయిపోతుంది కదా. అలాగే 50 రెట్లు చేస్తే 100కి సమానం. 100 అంటే 100 అంటే దేవుడు మనకి ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు అంటే దేవుడికి కొలమానం చెప్పడం ఏంటని మనం ఆలోచించండి. అందుకే ఏ పరిస్థితుల్లో పుట్టించినా దేవుని కోసం మనిషి బ్రతకడం నేర్చుకోవాలి. అలా బ్రతకడం నేరవలేనివాడు ఎన్నెన్నో సాకులు చెప్తాడు. మరికొంతమంది చెప్పేది ఏంటంటే, ఏమండి ఈ జన్మలో చేసిన పాపానికి వచ్చే జన్మలో ఎలా పడతాం? ఓ పురుగు గానో కుక్క గానో పంది గానో ఎలా పడతాం? ఒకవేళ పాపం చేస్తే పురుగు గానో కుక్క గానో పంది గానో పుట్టామనుకోండి, లోకంలో ఉన్న వాళ్ళంతా పాపం చేసిన వాళ్ళు ఎక్కువ పుణ్యాత్ములు ఎక్కువ? ఎవరెక్కువ? పాపాత్ములు ఎక్కువ. ఎందుకు మనమే అంటాం అప్పుడప్పుడు పాపుల సంఖ్య పెరిగిపోతుందని. ఎవడు మంచివాడు ఉన్నాడని మనమే అంటాం. అంటే ప్రపంచంలో జంతువుల సంఖ్య పెరగాల తగ్గాలా? మనుషుల సంఖ్య తగ్గిపోవాలి, జంతువుల సంఖ్య పెరిగిపోవాలి. ఇప్పుడు ప్రపంచంలో దీనికి ఏమవుతుంది? రివర్ జరుగుతుంది. మనుషుల సంఖ్య పెరిగిపోతుంది, జంతువుల సంఖ్య. అందుకే వాళ్ళు కూడా బాధ ఏడుస్తున్నారు కదండి, జంతువులు అంతరించిపోతున్నాయి. పులుల సంఖ్య తగ్గిపోతుంది, ఏమంటే సింహాల సంఖ్య తగ్గిపోతుంది అని వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ సంస్థ వాళ్ళు కూడా ప్రకటనలు ఇస్తున్నారు. దాని గురించి కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు బాధలు ఏవో పడుతున్నారు. అంటే జంతువుల సంఖ్య తగ్గిపోతుంది అంటే అర్థం ఏంటి? వీళ్ళు చెప్పింది రైటే తప్ప, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇంకా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళాం. పురుగు గాను కుక్క గాను పంది గాను ఎప్పుడు ఈ లోకంలోనే ఉంటాను నేను. అర్థమైందా? అంటే ఎప్పుడు రీసైకిల్ అంటారు చూసారా, ఇలా తిరుగుతూనే ఉంటాను కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టికి నేను వెళ్ళను. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా దౌర్భాగ్యం విషయం ఏంటంటే ఈ జన్మలు దేవుడు కూడా అప్లై చేసేసారండి. అక్కడ తనతో విడిచిపెట్టకుండా. ఎందుకంటే మనిషి దేవుడు బొమ్మను చేశాడు. ఎలా చేస్తాడు? తన ఊహల్లో ఏది పుడితే, నాకు 2 కళ్ళున్నాయి, అలాగే దేవుడు కూడా కళ్ళు ఉండాలి, నాకు చెవులు ఉన్నాయి. మరి దేవుడికి ఇంత చిన్న చెవి పెడితే బాగోదు కాబట్టి చెవిని ఏం చేస్తాను, పెద్ద చేస్తాను. నా ముక్కు ఉంది, మరి నేను ఇంత ముక్కు పెడితే దేవుడికి ఏం బాగుంటుంది? ఈ ముక్కుని ఏం చేస్తాను, తొండంలా పెద్ద చేస్తాను అనుకున్నాడు. సార్, మనిషి ఆలోచనలోంచి వచ్చినవన్నీ ఇలాగే ఉంటాయి. అంటే దేవుడు కూడా ఏం చేశారు, జన్మలు ఇచ్చేశారు. గత జన్మలో దేవుడు అవతారం ఎత్తాడు అప్పుడప్పుడు అంటారు చూడండి. అంటే దేవుళ్ళందరూ ఒకటే. గత జన్మలో కృష్ణుడు, ఈ జన్మలో క్రీస్తు. అర్థమైందా? గత జన్మలో ఆయన అదైతే ఈ జన్మలో ఇది. సార్, దౌర్భాగ్య దేవుడు కూడా జన్మల అప్లికేషన్ చేసేసాడట. ఇంకా దౌర్భాగ్య ఇంకా చెప్పనా దేవుడిని. ఇప్పుడు కొంతమంది దేవుడు అండి ఈ జన్మలో వరాహ అవతారంలో వచ్చాడంట. ఏ పంది అంటే బాగోదని, పంది అంటే మరి బాగోదు కదా, ఏ అవతారంలో వచ్చాడండి? అప్పుడప్పుడు ఇదేంటి తిడతారండి, తిట్టినప్పుడు ఒరే కోతి అని తిడతారు. కోతి అంటేనే ఒప్పుకోం కదా. నువ్వు పందిలో భలే ఉన్నావంటే ఎవరికైనా ఇష్టమా? పంది అనిపించుకోవడానికే ప్రపంచంలో మనుషులకు ఇష్టం లేనప్పుడు దేవుడి అవతారాలు వచ్చేసాడటండి. వరా పంది అవతారాలు వచ్చేసాడంటండి, ఎంత దౌర్భాగ్యం చూడండి.
ఆ సిద్ధాంతం వెస్ట్ గోదావరిలో సిద్ధాంతం అనే ఒక చిన్న విలేజ్ ఉందండి. అక్కడ గుడి చుట్టూ పంది తిరిగింది, పంది తిరిగింది. గుడి చుట్టూ తిరిగేస్తే వాళ్ళు ఏమనుకున్నారు, ఏమనుకున్నారంటే మా దేవుడు. ఏ దేవుడు? పంది దేవుడు. గుడి చుట్టూ తిరిగేస్తుంది. డాక్టర్లు అన్నారు ఏమంటే దాని బుర్ర లేక తిరుగుతుందంటే నీకే బుర్ర లేదన్నారు. ఎవరిని? డాక్టర్. మా పంది దేవుడిని అలా అంటారా? మా అమ్మని అన్న ఒప్పుకుంటాం, కానీ మా పంది దేవుడిని అంటే మటుకు మేము సహించం, ఎందుకంటే ఇది పంది అవతారం. పంది అవతారం. అలాగా చూసారా? అలాగే ఇంకో వెస్ట్ ఇంకొక చోట కుక్క తిరిగిందండి. కుక్క తిరిగితే చూడడానికి వచ్చేసారండి. కుక్కలు ఎవరు ఇప్పుడు చూడనట్టు, కుక్కలు ఎప్పుడు ఎప్పుడు ఇలా కుక్క మొహం చూడనట్టు ఆ కుక్కను చూస్తే వచ్చేసారు. మనుషులు ఎంత అజ్ఞానం, అందుకే విజ్ఞాన శాస్త్రం ఎంత ఎదిగినా ఇంకా అజ్ఞానం ఛాయలు ఉన్నాయని అందుకే చెప్పుకున్నామండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి, అంత దౌర్భాగ్యం. అందుకే దేవుడు ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటాడని కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 120. దేవుని మన మహిమాస్పదం దేవుడు. అటువంటి దేవుణ్ణి ఏం చేశారంట? గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఎంత దౌర్భ గడ్డి మేయు అని ఎందుకు అన్నాడండి? తినే ఆ ఎద్దు గడ్డి తింటుంది. నీ మనమేమో చికెన్ 60 మటన్ 44 తింటాం. అవునా? చికెన్ 60 మటన్ 44 ఇలా తింటాం మనం. ఎద్దు ఏం తింటది? గడ్డి తింటదండి. అంటే మీకంటే తక్కువగా నన్ను చూశారు, మీకంటే హీనమైన స్థితిలో నన్ను పెట్టారు అని దేవుడు బాధపడుతూ చెప్పిన సందర్భం అండి. అసలు నాకు దేవుడు ఏమన్నాడు? ప్రారంభంలో ఏమన్నాడు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నాకు రూపం ఇవ్వకూడదు. ఎందుకంటే రూపం ఇవ్వడం మొదలు పెట్టేటి ఎలాంటి పందులు వచ్చేస్తాయి, ఎద్దులు వచ్చేస్తాయి, గాడిదలు వచ్చేస్తాయి, కుక్కలు వచ్చేస్తాయి, అన్ని రూపాలు వచ్చేస్తాయి. ఇంకా చాలా ప్రపంచంలో రూపం ఇవ్వడం దేవుడు చాలా పెద్ద తప్పు అండి. ఎందుకు తప్పు అంటున్నానంటే ఆ మధ్యకాలంలో దేవుడి రూపం ఎవరో చూడలేదు కదా, అది ఒక దేవత రూపం చేసుకున్నారు. ఆ దేవత ఎవరంటే ఐశ్వర్యరాయ్. ఎవరు? ఐశ్వర్య. మాకు ఇదే రూపం అండి. ఈ రూపాన్ని చూస్తేనే మాకు దేవత కనిపిస్తుంది, ఎందుకంటే దేవుడి రూపం లేదు కదా అని ఆ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళది. అర్థమైంది? అంటే ఐశ్వర్యరాయనే వాళ్ళు దేవుడు దేవత రూపంలో కొలుస్తున్నారు. అని ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రపంచానికి వస్తాయని దేవుడు ఏమన్నాడు? దేవునికి మట్టికి ఇట్టి పరిస్థితుల్లో రూపాన్ని ఇవ్వద్దు అన్నాడు. అలా ఇవ్వద్దంటే అసలు అలా చేసినందుకే, రూపం చేసినందుకు తిడితే ఈరోజు రూపాన్ని ఇవ్వడం డైరెక్ట్ జంతువునే దేవుడి అవతారంలో వచ్చాడని మనుషులు చెప్తున్నారండి. మనుషులు ప్రపంచం ఇలాగ అనుకుంటే ఒక అజ్ఞాన ప్రపంచం అనుకోవచ్చు. ఆ రోజు లేఖనాలు కలిగి ఉన్న యూదులు కూడా ఏమని భావించారట? ఏమని భావించారు చెప్పుకున్నాం కదా, జన్మలో ఉన్నాయన్న సంగతి. యూదులు కూడా ఆ రోజున యూదులు కూడా భావించారు. ఎందుకు భావించారు? లేఖనాలను కలిగి ఉన్న వారాలు ఎందుకు భావించారు? ఎందుకు భావించారంటే బైబిల్లో ఉండే, ఎందుకంటే బైబిల్ అర్థం చేసుకోవడం కంటే కూడా అపార్థం చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా ఈజీ, చాలా ఎక్కువ మంది చేసే పని. చూడండి ఒక మాట, మలాకి 4:5, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాజనం రాకమునకు నేను ప్రవర్తయ్యకు ఏలియాను మీ ఎద్దకు పంపుదను. దేవుడు ఏమన్నాడు? ప్రవర్తయ్యకు ఏలియాను మీ ఎద్దకు పంపుదను అన్నాడు. ఇలా ఏమనుకున్నారు? ఇంక ఏలియా గారు వచ్చేస్తారనుకున్నారు. అర్థమైందా? అంటే ఎప్పుడు కూడా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పింది అదే. బైబుల్లో ఒక వచనం చూస్తే బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. 66 గ్రంథాల మీద పట్టున్నవాడికి బైబిల్ అర్థం అవుతుంది. ఒకవేళ ఆ వచనమే చదివితే మనకి ఏమనిపిస్తుంది? ఆ మాట నిజమే అనిపిస్తుంది కదా. ఏలియా ఏలియాని పంపుతానన్నాడు దేవుడు, ఏలియా మరలా వచ్చేసాడు అని అనిపిస్తుంది. ఒక వచనం చూస్తే ఇప్పుడు అర్థం కాదు అనడానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి బైబిల్ సందర్భం చూద్దాం. 9:6 సారీ 9:9, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపు పడినని చెప్పాను. 4 నుంచి అతను ఇంకా బాగా అర్థం అవుతుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం తర్వాత యేసుక్రీస్తు స్వరం అవును కదా? ఓకే, వెరీ గుడ్. ప్రపంచంలో ఎవడైనా అలాగే అనుకుంటాడు. ఇలా అనుకోవడంలో తప్పేమీ లేదు. గాని చూడండి, ఇది ముయ్యకుండా అపోస్తలుల కార్యాలు 22
తొమ్మిది నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు ఇంతకీ ఈయనతో మాట్లాడింది ఎవరు పౌలుతో సౌలుతో మాట్లాడింది ఎవరు ఎవరు యేసుక్రీస్తు ఆ స్వరము వారు వినలేదన్నాడు అంటే ఈయన స్వరం యేసుక్రీస్తు స్వరము వారు విన్నారా వినలేదా ఇక్కడ ఏమన్నాడు వినలేదని అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు విన్నారు ఇక్కడే ఉన్నాడు ఆ స్వరం వినలేదు సార్ వినలేదన్న మాట డిక్లేర్ చేద్దాం ఒకసారి కొంచెం చెప్పు అక్కడ ఆ స్వరం అనగానే మీరు యేసుక్రీస్తు స్వరం అని ఎందుకు చెప్పారు అర్థమైంది పాయింట్ ఆ స్వరం అన్నాడు గాని యేసుక్రీస్తు స్వరం అన్నాడా ఆ స్వరం అన్నాడు కానీ యేసుక్రీస్తు స్వరం అన్నాడా యేసుక్రీస్తు స్వరం అని అనలేదు అనలేదు ఎందుకంటే అక్కడ రెండు స్వరాలు ఉన్నాయండి ఒకటి ఎవరి స్వరం సౌలు స్వరం రెండోది యేసుక్రీస్తు స్వరం సౌలు ఏమన్నాడు ప్రభువా ప్రభువా నీవెవడవు అన్న స్వరం వెళ్ళన్నారు కానీ యేసుక్రీస్తు స్వరం వాళ్ళు వినలేదు అని సంగతి మనం ఎలా చెప్పగలం ఎలా చెప్పగలం ఇది కూడా చదివితేనే చెప్పగలం ఇది ఈ దీని మీద డిఫెండ్ అవ్వకుండా చెప్పగలమా చెప్పగల ఈ ప్రపంచంలో ఎవడో చెప్పలేడు అని ఎందుకంటే ఆ స్వరం అనగానే ప్రపంచంలో అందరికీ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తాం ఖచ్చితంగా యేసుక్రీస్తుకి ఇస్తాం ఎందుకంటే ఆయన తర్వాతనే కదా మనం ఎవరి గురించి ఆలోచించేది అంటే బైబిల్లో ఒక వచనం చూస్తే బైబిల్ అపార్థం చేసుకునే అవకాశం ఉంది అలాగే వాళ్ళు కూడా ఏ వచనం చూశారు యెహోవా నియమించిన భయంకరమైన మహాజనం రాకమునుపు నేను ప్రవర్తక ఏలియాను మీ యద్దకు పంపుతున్నాను ఈ రిఫరెన్స్ చూశారండి ఇంకా ఆయన వాటిని లేఖనాలను పరిశోధన వాళ్ళకి లేదండి లేనప్పుడు వాళ్ళంతా ఏమైనా అపార్థం చేసుకున్నారంటే ఇంకా ఏలియా గారే డైరెక్ట్ గా వస్తారేమో అని అపార్థం చేసుకున్నారు అంటే ఆ పాతని పొందలో కూడా ఉన్నాయి కదండి పాతాలను గెలినవాడు మరలా రాడు ఈ రిఫరెన్స్లన్నీ పెట్టుకుని వాళ్ళు ఏం ఆలోచించాలి మరి దేవుడు ఎలా అన్నాడు దేవుడు ఎలా అన్నాడు మళ్ళీ అతన్నే పంపుతాను అన్నాడు ఏంటి అని ఆలోచించాలా ఆలోచన ఏమీ లేదండి వాళ్ళకి పంపుతానన్నాడు ఇంకా ఆయన వచ్చేస్తాడు అనుకున్నారు అందుకే బైబుల్ యోహాను వార్త అండి యోహాను వార్త ఒకటో అధ్యాయము 19 చూడండి ఒకసారి నీవెవడవు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇది వాళ్ళకి చూసారా పిచ్చి ఏంటి నువ్వెవడవు అంటే నువ్వు కాదు నువ్వెవడవో అంటే నువ్వెవడవు అన్న మాటకు అర్థం ఏంటి నువ్వెవరో నన్ను అడిగారు అనుకోండి నేనేమంటా నేను సురేష్ అని అంటారు నువ్వు సురేష్ కాదు నువ్వెవడవు అంటే నేను ఇంకేం చెప్తాను గత జన్మలో చెప్పండి నేనేం చెప్తానండి అవునా నువ్వెవడవండి ఆ మాటకు అర్థమేంటి నువ్వు కాదు గత జన్మలో నువ్వెవరవో అది చెప్పంటున్నారు అని అన్నప్పుడు అతడు ఎరుగుననక ఒప్పుకొనను క్రీస్తును కానని ఒప్పుకొనను కాగా మరి నువ్వెవరవు క్రీస్తువు కాదు మరి నువ్వెవరు అంటే నువ్వు ఏలియావా అని అడిగారు అని అన్నప్పుడు ఈయన ఏం చెప్పాలి ఎందుకు ఏలి అయితే నేను ఏలియానే అని చెప్పాలి ఏమంటున్నాడు అతడు కానెను అంటే ఏలియా ఎవరిగా రాలేదు బాప్తిసం ఇచ్చి యోహానుగా రాలేదు ఈ మాట డైరెక్ట్ గా సాక్షి ఇచ్చింది ఎవరు ఇంకెవరని ఇచ్చింది నమ్మలేము అనుకోలేదు డైరెక్ట్ గా ఎవరు ఇచ్చారు యోహాను గారే చెప్పారు మరి ఎందుకు ఆ మాట వాడాడంటే లోకసవార్త 1:17 ఏలియాకి ఆత్మయు శక్తి అంటే ఏలియాకి ఎంత పవర్ ఉందో ఏలియాకు ఎంత రోషం ఉందో అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని ఏం చేస్తానన్నాడు పంపిస్తానన్నాడు ఏలియాక ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును అంటే ఏలియాకి ఎంత పవరో తెలుసా మంచి సందర్భం చూపెడతాను మీకు ఈ సందర్భం చదివే ఉంటారు ఒకసారి చూద్దాం రెండో రాజులు 1:1 రెండో వచ్చిన ఒకసారి సందర్భం అంగ అర్థం అవుతుంది ఒకసారి అహజ్యైన రాజు ఏం చేశాడండి మేడ గజలో నుండి కింది పడిపోయాడు రోగి అయి ఉన్నాడు ఎక్కువ దేవత బయలు దేవత ఎద్దకు ఎవరిని పంపాడు తన వారిని పంపించాడు దేవుడు చెప్పాడు చూసావు నాయన ఇలా చేశాడు వాడు
మేడ పాడేశాను, పడిపోయిన వాడికి బుద్ధి రాలేదు, పడిపోయినా కూడా వాడు నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి రాకుండా బయలుదేవత ఎద్దుకు పంపుతున్నాడు. ఒకసారి అతను అంతే ఏంటో చూడన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి, ఆడే వచ్చింది చూడండి. ఒక ఏలియా గారు వాళ్ళ సేవకులకి ఎదురెళ్ళారు. ఎదురెళ్ళి ఏం చెప్పాడంటే, మధ్యలో చదవండి, ఇజ్రాయేల్లో దేవుడు అని వాడు లేడనుకుని విచారణ చేయడానికి నువ్వు దూతలను పంపుచున్నావే, నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమగుదువు. ఒక రాజుని ఏమండి నీవు అని మాట్లాడే దొమ్మ ఎవరు ఉంటదండి? ఏమని చెప్పాలి? ఇక చచ్చిపోదామన్నా మీరు చచ్చిపోతారు అయ్యగారు అని చెప్పాలి. ఒక రాజు అటువంటి అంత బలమైన వ్యక్తిని నీవు అలాగే చచ్చిపోతా ఉన్నాడు అంతే దెబ్బకి అని అంటే చూడండి అక్కడ తర్వాత ఏం జరిగిందంటే, 9వ వచనంలో ఏలియా అని తెలిసిపోయింది రాజుకి, అహజ్యకి ఏలియా తెలిసింది. 9:9 వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా 7 ఎద్దకి పంపాను. అండి ఈ చదివినప్పుడు మీకు ఎప్పుడు ఆశ్చర్యం కలగలేదా? మన దగ్గరికి ప్రెసిడెంట్ గారు కౌరు పంపుతారు, ఏదైనా అవసరం వచ్చి ఎంతమంది 50 మందిని పంపుతాడండి? 50 మందిని పంపుతారా? ఒకటి పంపితే చాలండి. ఎమ్మెల్యే మన అవసరం ఉంది, ఎంతమందిని పంపుతాడండి? 100 మందిని పంపుతాడా? ఏమంటే ఒక మనిషి దగ్గరికి ఒక రాజు ఎంతమందిని పంపాడు? 50 మందిని పంపాడంటే ఒక గుంపుగా వస్తున్నారంటే ఏంటండి అతని పవర్? ఆలోచించండి. తర్వాత అతడు కొండ మీద కూర్చుని ఉండే అధిపతి ఎక్కి అతని సమీపంను పోయి, దైవజనుడా నీవు దిగి రావాలని రాజు నీ కమెండ్ చేశాడు, నువ్వు దిగి రావాలన్నాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. అందుకు ఏలియా, నేను దైవజనుని అయితే చూసారా, నేను పతివ్రతను అయితే అన్నట్టు నేను దైవజనుణ్ణైతే ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించును గాకని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా ఆ అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించను. స్పాట్లో అయిపోయారండి, స్పాట్లో. తర్వాత ఇంకో గుంపును పంపారు. తర్వాత వాళ్ళు కూడా సేమ్ పొజిషన్. తర్వాత వచ్చే వాళ్ళకు ఉంటా చూడండి, ముందుకెళ్తే నువ్వు, వెనకొస్తే గొయ్యి, ఎలకపోతే రాజు చంపేస్తాడు, వెళితే ఈయన చంపేస్తాడు. అవును, ఎలకపోతే ఎవరు చంపేస్తారు? ఆయన చంపేస్తాడు, వెళితే వీళ్ళు చంపేస్తారు. ఇంకా చూడండి వాళ్ళు ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు ఈ మాట నోటకుండా నోట నుంచి రాకుండా వచ్చి కొల మీద పడిపోవాలి. స్లోగా అడుగులు అడిగేసుకుని వచ్చారనుకోండి వీళ్ళు, ఈయన చూసి అంత దూరంలో ఉండగా అంటే ఇలా స్పాట్. ఇప్పుడు ఏం చేయాలి, ఇంత రాకెట్ స్పీడ్ వచ్చేయాలి వీళ్ళు. 50 మంది ఎంత స్పీడ్తో రావాలండి? నోట నుంచి రాకుండా కోల మీద పడిపోవాలి. వచ్చి ఏం చేశారు చూడండి. ఇంకను రాజు 50 మంది అధిపతి అయిన మూడో వాడు వచ్చి ఏలేదు మోకాల్లోని, బాబు రాజు పంపిన వాళ్ళు మోకాలు ఎక్కడ ఉంటే మోకాల్లోని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైన మా ప్రాణాలు సీమలు కాదు, సీమలు నలిపేసినట్టు నువ్వు మమ్మల్ని చంపేస్తున్నావు, మావి కూడా ప్రాణాలు, కొంచెం దయచేసి మమ్మల్ని క్షమించి ఎందుకంటే రాజుగారు పంపితేనే మేము వచ్చాం అని చెప్పాడంటే, ఈ సందర్భాన్ని ఎందుకు చూపెట్టానంటే, ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఆలోచించండి. అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరు? ఎవరండి? బాప్తిజం ఇచ్చు యోహాను. యోహాను అండి. అంటే ఏరో రాజుని కానిస్టేబుల్తో మాట్లాడతాక భయం మనకి, అవునా? పక్కన మన ఎక్కడ విలేజ్ లో ఎక్కడన్నా కానిస్టేబుల్ పోలీసులు వస్తే చచ్చిపోతారండి. ఆడు ఎందుకు వచ్చాడో తెలియదు, పోలీస్ రాగానే వాళ్ళు వణుకు మొదలవుతుంది. అంటే ఒక ఎస్ఐతో మాట్లాడతాకపోయాం, కానీ రాజుతో నువ్వు చేసి తప్పు అని చెప్పగలిగిన పవర్ఫుల్ క్యారెక్టర్ అండి. అందుకే కదా ఆ కోపంతోనే ఈరోజు ఏం చేసింది, ఏం చేసిందండి, చంపించేసింది. అందుకే దాని గురించే అటువంటి క్యారెక్టర్ వస్తుంది అన్నాడు, కానీ మరలా ఈయనలా పుడతాడని కాదు, పడతాడని కాదు. అలాగే ఇంకొక సందర్భం చూద్దాం. అదేంటంటే ద్వితీయోపదేశ కాండము 18:18, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవర్తన వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచేదను. ఏమండి? ఎవరి వంటి ప్రవర్తన? మోషే వంటి ప్రవర్తన ఎవరిలో పుట్టిస్తాను? వారి ఇజ్రాయిల్లో పుట్టిస్తానన్నాడు. ఆయన పుట్టాడండి, ఎవరండి ఆయన? యేసుక్రీస్తు. ఆ సందర్భం ఎక్కడుంది? అపొస్తలుల కార్యాలు
యేసుక్రీస్తు అని ఎక్కడ చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యాలు 3:22. మోషే వంటి ప్రవర్తను, అదే దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించను. మోషే వంటి ప్రవర్తన అన్నాడు కానీ మోషయే వస్తాడని కాదు. ఒకవేళ అలాగనుకుంటే యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు ఎవరు వచ్చారండి? మోషే, ఏలియా వచ్చారు. అవునా? మోషే, మోషే ఏలియా కూడా వచ్చారటేటి. అంటే ఏంటి? మోషే, మోషే గారు యేసుక్రీస్తుగా పుట్టలేదు కానీ మోషే వంటి, అంటే ఏంటి, మోషే అంటే క్యారెక్టర్ పోలిక, ఆ స్వభావం. అంటే మోషే గురించి అత్య అద్భుతమైన మాట బైబిల్లో ఒకటి ఉందండి, వండర్ అండి, అది వండర్ అండి. ఎంత మంచి మాట అంటే అది ఎప్పుడు చదివినా కూడా నేను చాలా సర్ప్రైజ్ అవుతాను. ఏంటి ఆయన క్యారెక్టర్ అని? అది కీర్తనల గ్రంథము 106:23. చాలా మనసు పెట్టి ఒకసారి చూడండి ఇది. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదని అన్నాను. ఎవరు? దేవుడు ఎవరిని? ఇజ్రాయెల్ ని. తర్వాత అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటికై ఆయన ఏర్పరచుకున్నాను మోషే. పాయింట్ బాగా అర్థం చేసుకున్నాను ఇది. ఆయన ఏర్పరచుకున్నాను మోషే ఆయన కోపం చల్లార్చాడు అని లేదు అక్కడ. అర్థమైందా? ఆయన ఏర్పరచుకున్నాను మోషే ఆయన కోపం చల్లార్చాడు అని లేదు. ఏమనుంది? కేమనుంది? అది ఒకసారి చూడండి. ఏమనుంది? దేవుడు అంతటి వాడు వారిని నాశనం చేసేస్తానేమో అని ఫీల్ అయ్యి ఒక మనిషిని అపాయింట్ చేసుకున్నాడంట. ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడంట. ఒక మనిషిని అపాయింట్ చేసుకుని ఎందుకు అపాయింట్ చేసుకున్నాడంట? తనకు ఆయన కోపము చల్లార్చుడికై ఆయన ఏర్పరచుకున్నాడు మోషే. అర్థమైందా? ఆయన కోపాన్ని చల్లార్చడానికి ఒక మనిషిని పోయి చేసుకున్నాడంట. అర్థమైందా మాట మీకు? అది ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన కోపాన్ని చల్లార్చాడంటే అసామాన్యంగా దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన కోపం వచ్చింది తగ్గించాడు. అది కాదు అక్కడ పాయింట్. అసలు ఈయన ఏర్పరచుకోవడం ఎందుకు ఏర్పరచుకున్నాడంట? తన కోపాన్ని చల్లార్చడానికి ఒక మనిషిని అపాయింట్ చేసుకున్నాడంటే హ్యాట్సప్ అండి. ఎవరికి? మోషే. ఇక్కడ ఏంటి సాత్వికం అండి? ఏం సాత్వికం అండి? ఇద్దరు పిల్లలు నా తల్లి ఏమంటది? బాబు ఎందుకురా ఈ జనం పిల్లల్ని చూడలేక చచ్చిపోతున్నానంటది. స్కూల్కి వెళ్ళిపోతే కూడా దరిద్ర వదిలిపోతుంది అనుకుంటది తల్లి. అంటే అంత మందిని నడిపించాడంటే ఏంటి నా సాత్వికం? ఏంటి సాత్వికం? అందుకే వీళ్ళందరినీ చంపేస్తాను అని అన్నప్పుడు ఈయన ఏమన్నాడు? తండ్రి నువ్వు అలా చేయకు, నిన్ను ఇచ్చిస్తాను అన్నప్పుడు మనం అయితే ఏమంటాం? నా ఫ్యామిలీని మాకు బాగా ఇచ్చించాలి, అందరినీ లేపే అని అంటాం మనం. కానీ తండ్రి నీ చేస్తే నీ పేరు పోతుంది అని అన్నాడండి. అంత సాత్వికుడు. అంతే సాత్వికుడు ఎవరు? ఏమండి? యేసుక్రీస్తు వారు. అంతే కదా ఏ యజమాను లోకసువార్త 13:3 చూడండి, ఒక ఉపమానం చెప్తాడు ఆయన. లోకసువార్త 13:6-9 ఉపమానం చెప్తాడు ఆయన. అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు గురించి, అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వట్లేదట. దేవుడు ఏమన్నాడంట? యజమాని ఏమన్నాడు? నరికేమన్నాడు? ఈయనేమన్నాడు? ఈయన తండ్రి నేను చూస్తాను, వన్ ఇయర్ మరలా దాన్ని నాకు గడివి అన్నాడంట. చూసారా? అందుకే సిలువులో ఆయన పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. అంటే ఏ ఆ మాటలు అర్థం ఏంటి తెలుసు? దేవుని కోపాన్ని చల్లారుస్తున్నాడు. ఆ మాట అనకపోతే వాళ్ళంతా ఏమవుతారు? అండ్ స్పాట్ లో పోతారండి వాళ్ళంతా. చూసారా? అంతే సాత్వికంతో ఎవరు వచ్చారు ఈ లోకానికి? యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒకప్పుడు ఏలియాకున్న రోషం పౌరుషం ఎవరికి వచ్చింది? బాప్తిసం ఇచ్చే ఆహానికి వచ్చింది. ఆ గుణం వచ్చింది. అలా ఒకప్పుడు మోషే గుణ సాత్వికంగా ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు వారికి వచ్చింది. అందుకే పాటలో కూడా కట్టారండి, మోషే లాంటి వారు కావాలి, మోషే లాంటి వారు కావాలండి. అవునా? చాలా సాత్వికం. ఎందుకంటే మనకి మన మన ఒక క్లాసుని నడిపించాలన్నా, ఒక రీసెర్చ్ సెంటర్ నడిపించాలన్నా, కాలేజీని నడిపించాలన్నా చాలా సాత్వికం అవసరం అండి. అర్థమైందా? తేడా వచ్చిందంటే ఏం జరుగుతుంది తెలుసా? మటాష్ అయిపోతుంది అక్కడ, మటాష్ అయిపోతుంది అండి. అంత సాత్వికం ఉంటేనే మనం ఈరోజు కొంతమందిని నడిపించగలం.
కొంతమందిని దేవుని వైపు నడిపించగలం. సో ఈ సందర్భాలు పెట్టి మనకి ఏమర్థమైపోయింది, ఈ లోకంలో మరో జన్మ ఎట్టి పరిస్థితుల్లో లేదు, మరో జన్మ ఉన్నది అన్న మాటలన్నీ పాటల్ని అబద్ధాలే. పాటలు కూడా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అంటారు, అంటే ఈ పాటలతోనే పడగొడుతున్నారండి. అర్థమైంది? యాక్చువల్గా జనరల్గా ఇటువంటి ఫీల్ మనుషుల్లో చిన్న చిన్న ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ ఈ పాటలు వచ్చి పెద్ద చేస్తాయి. అర్థమైంది? అంతకు ముందర తేజగడ ఎవడు ఉండే డైరెక్టర్, ఆ రాగం ముందు ఆడు వచ్చిన తర్వాత యూత్ని రెచ్చగొట్టేశాడు. అంతే కదండి, యువకులు నీకు ప్రేమించే హక్కు ఉంది, ఇలా ఏమని చెప్పారు, నీ చదువుకునే హక్కు ఉంది, అలాగే నీకు స్వేచ్ఛ స్వతంత్రం హక్కు ఉన్నా అన్నాడు, నీకు కూడా ప్రేమించే హక్కు ఉంది. ఎందుకు నీకు అసలు 16 ఏళ్ళ వయసు లేదో ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంట? అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నీ జన్మ ఇది వ్యర్థం. అర్థమైందా? ఈరోజు ఎక్కువ మందిని ఏం చేస్తే ఆడింకా గొప్పడు తన సొసైటీలో. ఎంతమంది రండి గర్ల్ ఫ్రెండ్స్, సరే వాడికి వాడి రేంజ్ పెరిగిపోతుంది. అది ప్రపంచం, ఈ సినిమాలు వచ్చింది, సినిమాలు వచ్చి ప్రపంచాన్ని అలా చెడగొట్టేయండి. సరే ఈ జన్మలో మరో జన్మ, ఈ జన్మలో మరలా కుక్కగా నక్కగానో లేకపోతే మరో మనిషిగానో ఈ లోకంలో పుట్టే అవకాశం ఎటు పరిస్థితుల్లో లేనే లేదు. మరి ఏముంది? సరే ఇప్పుడు దాకా నేర్చుకున్నాం సరిపోతుందా? ప్రపంచం ఇప్పుడుదాకా ఏం నేర్చుకున్నాం? ప్రపంచపు అజ్ఞానాన్ని నేర్చుకున్నాం అంతే. ఇప్పుడుదాకా ఏదో మనం నేర్చుకున్నది ఏం కాదు, ప్రపంచపు అజ్ఞానాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఈయన వచ్చి ఆయన పొగుడుతున్నాడు, ఏమని, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ సంగతి నాకు తెలుసు, లేకపోతే నువ్వు చేస్తున్న కార్యక్రమాలు ఎవరు చేయలేరు. ఆ పరిస్థితులు మనం ఉంటే ఏమంటాం, బలి గుర్తించే వెరీ గుడ్ అంటాం, అవునా? ఆయన ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అసలు నా పరిస్థితి పక్కన పెట్టు, నీ సంగతి చూడు. అర్థమైందా? నేను దేవుడు వల్ల చేస్తున్నాను, నువ్వు పరలోకం వెళ్ళో. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి. అది కూడా మరలా పుట్టి కాదు, మరలా ఈ లోకంలో పుట్టి కాదు. అలా పుడితే ఎన్నిసార్లు పుట్టిన ఏమవుతామండి? అంతే కదా, ఈ పాప ప్రపంచం ఉండేది. ఎన్నిసార్లు పుట్టినా ఎదిగే కొద్దీ అప్పటి వరకు బాగుంటాం, మళ్ళీ వయసు వచ్చిన కొలది మళ్ళీ ఏమవుతాం, లోకంలో కలిసిపోతాం. అవును కదండి, వయసు వచ్చే కొలది మళ్ళా లోకంలో. ఎన్నిసార్లు పుట్టించినా, ఎన్ని జన్మలు ఎత్తినా మనిషి పరిస్థితి అంతేనండి. పొట్టలు ఎదగడం, వయసు రావడం, మళ్ళీ లోకంలో కలిసిపోవడం. ఈ లోకంలో వయసు ఒకప్పుడండి 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు లోకంలో జ్ఞానం రావాలంటే అంత ఏజ్ పట్టేది. ఇప్పుడు అంత పరిస్థితి లేదండి. అంత పరిస్థితి 5 ఏళ్ళ వాడికి 6 ఏళ్ళ వాడికి వాడు లోక జ్ఞానం వచ్చేస్తుందండి. నేను చదువుకునేటప్పుడు 5th క్లాస్ వరకు లవ్ అనే పదాన్ని తెలియదు నాకు. తర్వాత నా తర్వాత మా చెల్లెళ్ళు పుట్టిన తర్వాత ఒకరోజు మా చిన్నాన్నగారు అమ్మాయి బర్త్డే జరిగితే హ్యాపీ బర్త్డే రాస్తే ఆ అమ్మాయి అంది, అనే లవ్ లెటర్ రాస్తున్నావు అంది. అంటే 1వ క్లాస్ అమ్మాయి. నాకు మైండ్ షాక్ అండి. అర్థమైందా? ఇంకా 5వ క్లాస్ కజిన్ అంటే ఒకడు వచ్చి అడిగాడు నన్ను, అన్నయ్య దేవుడు అమ్మాయిలు ఎందుకు అంత అందంగా పుట్టించాడు అంటావు, వాళ్ళకి ఏదో వంకర పెట్టచ్చు కదా అని అడిగాడు అండి. 1వ క్లాస్ వాడు, 5వ క్లాస్ వాడు అండి. అది ప్రపంచం ఎంత చెడిపోతుందో, వాళ్ళ ఆలోచనలు చిన్న వయసులోనే ఎలా మారిపోతున్నాయో చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అండి. అంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏమవుతారు, జనరేషన్ మారే కొలది ఇంకా త్వరగా పాపానికి బానిసలు అవుతారు, కానీ మారే అవకాశాలు లేనేలేవు. అందుకే మరో ఈ లోకంలో మరో జన్మ కాదు, కానీ ఈ జన్మలోనే ఏం చేయాలి, కొత్తగా పుట్టాలంటున్నాడు. నూతన జన్మ కావాలంటున్నాడు. ఎలా చూడండి, ఒకడు అందుకు 4 నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగగా, ఈయనకి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే అటువంటి భావాలతోనే ఉన్నాడు కదా, ఇప్పుడు నేను చచ్చిపోయి మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోవాలి, తల్లి గర్భాన్ని వెళ్ళాలేమో అని అంటే ఆయన ఏమంటున్నాడు, ఆయన అలా కాదు, ఒకటి నీటి మూలం గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే గాని
దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. దీనికే బాప్తిసం అంటాం. బాప్తిసం అంటే బాప్తిసం అంటే ఏంటో తెలుసండి? బాప్తిసంలో జరిగే కార్యక్రమం ఏంటంటే నేను అనేవాడు చచ్చిపోతున్నాడు. అర్థమైందా? నేను అనేవాడు లేడండి. అవునా? నేను అనేవాడు చచ్చిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? నాకున్న రోషం, నాకున్న లోకంలో పౌరుషం, నాకున్న పదవి, నాకున్న కోరికలు ఇవన్నీ చనిపోయి నేను కొత్త వాడిగా కొత్తగా పుడుతున్నాను. ఆ కొత్త పోలిక, కొత్త స్వరూపం ఎవరిని పోలి ఉంటది? నన్ను పోలి ఉండదు. అది పౌలు ఏమంటున్నాడు? నేను చనిపోయాను నాలో క్రీస్తే జీవించుచున్నాడు. ఏమండి, సురేష్ అనేవాడు ఉంటే ఈరోజు నేను పరలోకం వెళ్ళను. అర్థమైందా? సురేష్ పేరు వరకే నాలో ఉండవలసింది. ఎవరి క్యారెక్టర్ ఉండాలి? క్రీస్తు క్యారెక్టర్ ఉండాలి. ఏమండి, ప్రతి ఒక్కరిలో క్రీస్తు క్యారెక్టర్ ఉంటే అందరికీ ఆయన మనసు ఉంటే క్రైస్తవం ఎలా ఉంటుందండి? క్రీస్టియన్టీ ఎంత గొప్పగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. మనం ఏమంటాం? నీ మనసు నీది, నా మనసు నాది అంటున్నాం. అంటే ఏంటండి, మన మనసులు క్రీస్తు మనసుగా అవ్వలేదని అర్థం మాట అంటున్నావు అంటే. అందుకే దేవుడు దాన్ని పెట్టిన పేరేంటి? బాప్తిసం. దీని గురించి దేవుడు రాయించిన మాట చక్కని మాట తీతుకు 3:5 పునర్జన్మ. ఏమండి, మరో జన్మ కాదు, ఏ జన్మ? పునర్జన్మ. బాప్తిసం ఏమన్నాడు? పునర్జన్మ. అప్పుడప్పుడు అంటారు ఏమండి, నాకు దేవుడు మరలా పునర్జన్మ ఇచ్చాడు అంటారు. అంటే ఏంటి, నేను పోయాను అనుకున్నాను, దేవుడు మరలా నన్ను బ్రతికించాడు అంటారు. అర్థమైందా? పునర్జన్మ. గత జన్మ లోకానికి బానిసం, ఈ జన్మలో ఈ పునర్జన్మలో ఎవరికి బానిసం? క్రీస్తుకు బానిసం. గత జన్మలో పునర్జన్మకు ముందర మన పరిస్థితి ఏంటి? సురేష్ అనేవాడు ఉన్నాడు. కానీ ఈ జన్మలో సురేష్ గారు ఎవరండి? క్రీస్తు. ఈ పునర్జన్మలో నేను క్రీస్తుని, మనం అంతా క్రీస్తుగా బ్రతకవలసిన వారం. అందుకే పునర్జన్మ అంటున్నాడు. దేవునికి కూడా కావలసింది ఏంటండి? అందుకే ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన న్యూ క్రియేషన్ అన్నాడు. నూతన సృష్టి అంటే అండి, అతను చూసి ప్రపంచం సర్ప్రైజ్ అయిపోతుంది అంట. ఏంటి ఇతని ఆలోచనలు ఏంటి, ఇతని మాటలు ఏంటి, ఇతని పద్ధతి ఏంటి, అసలు మనకి ఇతను అంతు చిక్కడం లేదు, ఇతని జీవితం ఏంటి, అతను చూసి ప్రపంచమే సర్ప్రైజ్ అయిపోతుంది అంటండి. ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారు, దేవునికి కూడా ఏం కావాలో తెలుసా? లాస్ట్ ఎప్పుడైనా చూడండి, గలతీయులు రాసిన పత్రిక 6:15 కొత్త సృష్టి పొందుటే గాని లేదు, పొందకపోవుట ఏంది? దేవునికి ఏం కావాలి? న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఏమంటే అంతకు ముందర మనం ఒక కాయని చూస్తే ఏం ఆలోచిస్తామండి? ఏం చూస్తాం? దీని రేటు ఎంత ఆలోచిస్తాం? ఈ నూతన సృష్టిలో కాయని చూడగానే ఏం ఆలోచిస్తాం? దేవుడే ఇది నా గురించి ఇచ్చాడని ఆలోచిస్తాం. అవునా? అంతకు ముందర వర్షం కురిసింది అనుకుంటే ఏమంటామండి? వర్షం కురిసింది దసరా వర్షం అంటాం. అవునా? అప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏమంటాం? సరదా మాట్లాడుకునేటప్పుడు బావగారు వర్షం కురిపించేస్తున్నారు అంటారు. అర్థమైందా? అదే నూతన సృష్టికి వచ్చేసరికి వాడు మాటలు అలా ఉండవు. దేవుడే నా గురించి వర్షం కురిపిస్తున్నాడు. వాడు ఆలోచనలు ఎప్పుడు దేవుడు చుట్టూ తిరుగుతాయి. వాడు దేవుని కోసం బ్రతుకుతాడు, దేవునిలాగా బ్రతుకుతాడు. క్రీస్తును పోలి ఈ ప్రపంచానికి ఓ పౌలులా ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని చెప్తాడు వాడు. అర్థమైందా? మనకేం అవసరం? న్యూ సబ్జెక్ట్ అవసరం. అవునా? అప్పుడప్పుడు అడుగుతారు, బ్రదర్ కొత్త సబ్జెక్ట్ ఏమైనా ఉందని అడుగుతారు. అర్థమైందా? కొత్త సబ్జెక్ట్ అంటే దాన్ని కూడా పాత తీసేయడానికి. దేవుడికి ఏమవసరం? మనకి న్యూ సబ్జెక్ట్ అవసరం అయితే దేవుడికి ఏమవసరం? నూతన సృష్టి, న్యూ క్రియేషన్ అవసరం. అర్థమైందా? అంటే మనం ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా న్యూ క్రియేషన్ గా మారలేదనుకోండి, ఏంటని ఫలితం? ఏం ఫలితం? ఏమీ లేదు. అంటే మనం నేర్చుకున్న సబ్జెక్టులు ఎందుకు ఉపయోగపడాలి? న్యూ క్రియేషన్ గా అవ్వడానికి ఉపయోగపడాలి. దేవుడా నేను అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నానని అని కాదు దేవుడికి, అది కాదు, నేను న్యూ క్రియేషన్ గా మారాను అదే అని దేవుడికి చూపెట్టాలి. ప్రేమ దేవుని పిల్లారు, ఇప్పటి వరకు చాలా మంచి సంగతులు మీరు ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ అజ్ఞానాన్ని నేర్చుకుని మీరు అజ్ఞానం చెప్పడం కాదు, అక్కడతో ఆగిపోకూడదు. మనం ఎలా మారాలి?
జ్ఞానవంతులుగా మారాలి. మారాలంటే మనమే నూతన సృష్టిగా పొంది ప్రపంచానికి క్రీస్తులా బ్రతకడం సాధ్యమైన సంగతి ఏం చేయాలి? నిరూపించాలి. అంటే ఎందుకంటే ప్రపంచం ఎప్పుడో క్రీస్తు పుట్టాడు, ఆ సంగతి ఎవరు చూడరండి. ప్రపంచం మనం చెప్పిన ఒప్పుకోదు, ప్రపంచం ఆలోచించదు. ఆ క్రీస్తును మనలో చూపెట్టాలి. మనలో చూపెట్టి ఏం చెప్పాలి? ఒకప్పుడు క్రీస్తు ఉన్నారు, ఆయన కూడా ఎలా బ్రతికేవారు? ఇలాగే బ్రతికేవారు. ఆయన వల్లే నేను ఇలాగా బ్రతికానని మనలో ఏ ప్రపంచానికి ఎవరు చూపెట్టాలి? యేసు క్రీస్తుని చూపెట్టాలి. ఓకే అండి, ఒకసారి ఎగ్జామ్ రాసే వాళ్ళకి నేను చిన్న ఎగ్జామ్ ఎలా రాయాలో చెప్తున్నాను. మధ్య మధ్యలో ఉదాహరణ చెప్పిన పాయింట్లు ఏమి మీరు రాయవలసిన అవసరం లేదు. ఒకసారి ఇంట్రడక్షన్ ఏమిస్తారు మీరు? ఇంట్రడక్షన్ ఏమిస్తారు? ఆ విజ్ఞానం గురించి చెప్తారు. ఒక పేర ఫస్ట్ పేరల విజ్ఞానం గురించి చెప్పి ప్రపంచం ఎంత ఎదిగినా అజ్ఞానంలో ఉందో దానికి ఉదాహరణ ఈ జన్మలు అని ఇచ్చి, ఇది ఎక్కడి నుంచి మొదలు, ఈ భావనలు ఎప్పటి నుంచి ఉన్నాయని, ఎక్కడ ఈజిప్ట్కి వెళ్ళి తర్వాత ఏ రోజు వచ్చి తర్వాత ఆ యూదుల్లో కూడా ఇటువంటివి ఉన్నాయని చెప్పి, యూదుల్లో కూడా అలా చెప్పి మళ్ళీ ఎక్కడికి వస్తారు? వచ్చి నేటి సొసైటీకి, నేటి సొసైటీలో ఇవి ఉన్నాయని చెప్పి, నేటి సొసైటీని ఇవి ఉన్నవి ఈ మీడియా ఏం చేస్తుందని చెప్తాం, ఎక్కువ చేస్తుందని వార్తాపత్రికలు, ఇంకెవరు వార్తాపత్రికలు, ఈ వార్తాపత్రికలు న్యూస్ ఏం రాసి శాంపీ గురించి రాసినవి, ఇంకా టీవీ మీడియా ఏం చేసింది, లేని వాటిని ఇప్పుడు ఎవరినో చెప్పి మీ గత జన్మలో తీసుకెళ్తాం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అడ్వర్టైజింగ్ చేయడం, ఇలాంటివన్నీ దాని గురించి చెప్పి కొంతమంది ఈ పాయింట్ రాసి, అలాగే కొంతమంది ఏం చెప్తున్నారు, గత జన్మలో పాపపుణ్యాలు ఫలితంగా ధనవంతులు గాను దళితులు పుడుతున్నామని చెప్పి దానికి రామపత్రిక 9:20 క్లారిటీ ఇచ్చాం కదా, దేవుడు ఎలా ఇచ్చినా మనం అలా అని. తర్వాత కొంతమంది ఏం చెప్తున్నారు, పాపం చేస్తే పురుగులు కానీ ఇలా పుడతామని చెప్తున్నారు, దానికి ఏమిస్తాం? ఒకవేళ అలాగే జరిగితే ప్రపంచంలో మనుషులు ఉంటారు, ఎవరుంటారు, జంతువులే ఉంటాయి అని చెప్పి దాని కూడా క్లారిటీ ఇచ్చి, మనుషులు ఎక్కడ తాగుపోలేదు, దేవుడు కూడా జన్మల్ని అప్లికేషన్ చేశారు అని చెప్పి పంది వరం ఏం చెప్పుకున్నాం కదా కీర్తన గ్రంథంలో చెప్పి, ఇలా చెప్పి ఎందుకు అనవాడున్న ప్రపంచం అపార్థం చేసుకున్నదంటే, మాలాకి 4:5 వెళ్ళి ఏలియన్ పంపుతాను అన్నాడు, ఆ రెఫరెన్స్ వాళ్ళకి చూశారు, బైబుల్ అలా చదివితే రాదు అనే కదా. ఇప్పుడు దేవుడు వచ్చాడు అన్నాడు, ఆ మాట చదివితే దేవుడైనా కనిపించాడు అనుకుంటాం మన పాత నిబంధనలో బైబుల్ అంతా అని చెప్పి, తర్వాత వాటికి మోషే యేసుక్రీస్తు అలాగే ఏలియా బాప్తిస్మ యోహాను ఒకరు కాదని చెప్పి, మరి ఎందుకని చెప్పాడంటే వాళ్ళ క్యారెక్టర్ మనం కంపారిజన్ చేసి లాస్ట్లో ఈ జన్మలో ఈ లోకంలో మరో ఏమీ లేవు అని చెప్పి, అసలు మరి ఏంటి, మరి ఏముంది అని చెప్పి బాప్తిస్మ గురించి చెప్పి లాస్ట్లో క్లారిటీ. ఓకే అండి, అది కూడా రాసుకోండి, అది కూడా చెప్పి. అవును, అది ఈ లోకంలో కాదు, ఆ లాస్ట్లో ఏం రాస్తారంటే మరో లోకంలో వాళ్ళని చెప్తున్నారు, ఈ లోకంలో చెప్తున్నారు, మరో లోకంలో మరో జీవితం ఉంది, అది ఇటువంటి జీవితం కాదు, అర్థమైంది, మరో లోకంలో మరో జీవితం ఉంది అని ఆలోచించుకోండి. కేకలు మూసుకుందాం, ప్రార్థన చేసుకోండి.